నేను కాదు నా పెళ్ళం అంటూ మన ముందుకి అలరించడానికి అల్లరి చేయడానికి వచ్చేస్తున్నారు అల్లరి నరేష్ గారు. మరి సాక్షి చౌదరితో కలిసి చేస్తున్నటువంటి ఈ అల్లరిని రచించింది రూపుదిద్దుకునేలా చేసింది డైరెక్టర్ సాయి కిషోర్ మచ్చా. మరి సాయి కార్తిక్ గారి స్వరాలు ఎలా ఉండబోతున్నాయో మనం చూడబోతున్నాం. ఈరోజు అసలు సెసలు పండుగ సాయి కార్తిక్ గారిదే, ఎందుకంటే ఆయన రెండు సినిమాల ఆడియో లాంచ్ ఈరోజు ఒక్కరోజే జరుపుకుంటున్నారు. ఐ థింక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ రెండు ఆడియో లాంచ్లు జరుపుకోవడం. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్. ఏటీవీ సమర్పిస్తున్నటువంటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళం ఈ సినిమాకి మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి క్లుప్తంగా ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఏటీవీ అనేటువంటి ఒక సంస్థ నుంచి బయలుదేరినటువంటి ఈ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అటు సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ఒక నిబద్ధతతోటి ఒక కఠిన శ్రమతోటి సినిమా అంటే ప్యాషన్ తోటి చక్కటి సినిమాల్ని అందిస్తున్నటువంటి సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అందిస్తున్నటువంటి నాలుగవ ప్రొడక్షన్ జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళాం. మరి అల్లరి నరేష్ గారితో సెంటిమెంట్గా ముచ్చటగా మూడో హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ ప్రొడక్షన్ హౌస్లో వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి సాంగ్స్తో మనని అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు శ్రీధర్ డాన్స్ గ్రూప్ ఛానల్. ఈరోజు మనకి చక్కటి సౌండ్ అండ్ లైట్ సపోర్ట్ అందిస్తుంది. లెట్ మీ వెల్కమ్ శ్రీధర్ డాన్స్ ట్రూప్ వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెన్స్ జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళం, పవర్డ్ బై స్కైవిన్ మొబైల్స్ అండ్ TTimeNews.com, కో స్పాన్సర్డ్ బై ఫస్ట్ విన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. బుక్ మూవీ టికెట్స్ ఆన్లైన్ అట్ mastitickets.in, బెస్ట్ వెస్టర్న్ అశోక హోటల్, శ్రీ ఆదిత్య గ్రూప్ కళామందిర్, మానేపల్లి జ్యువెలర్ సికింద్రాబాద్, ఆక్సిజెమ్ బెస్ట్ బ్రెయిన్స్ అండ్ ఆ మీడియా పార్ట్నర్స్ ఆర్ జెమిని మ్యూజిక్ అండ్ TV9, వెబ్ పార్ట్నర్ TTimeNews.com అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో లాంచ్ కాబోతోంది. యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఆదిత్య మ్యూజిక్లో మీరు ఇది ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. వెల్, కొన్ని కాంబినేషన్స్ చాలా అందంగా ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో, అందరూ రైవల్సే ఉండరు. ఒక్కోసారి ఎంత సన్నిహితంగా ఉంటామో అంత అద్భుతమైన కాంబినేషన్స్ పండుతూ ఉంటాయి. మరి ఈరోజు ఏకే ఎంటర్టైన్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అద్భుతమైన ఫ్రెండ్స్ని సినిమా ఇండస్ట్రీలో మూటగట్టుకున్నటువంటి వ్యక్తి అనిల్ గారు, అనిల్ సుంకర గారి తండ్రి గారు ఈ చిత్ర నిర్మాణానికి సారథ్యం వహిస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ చిత్ర నిర్మాత శ్రీ రామ్ రమం సుంకర గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. దట్ వాస్ వెరీ స్వీట్. అయితే రామ్ గారు ఒకే ఒకటి సాంగ్ లాంచ్ అనేయండి చాలు, విల్ షో యూ ద సాంగ్. వెల్ కార్తిక్ గారు, టుడే ఈజ్ అ బిగ్ డే ఫర్ యూ. ఇంకొక ఆడియో లాంచ్ వేదిక కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. రియల్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏమంటారు అనిల్ గారు? అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్, న్యూ ఫైండ్, అండ్ డెఫినెట్లీ హీస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఫ్యూచర్. వండర్ఫుల్ అండి, ఆల్ ది బెస్ట్ యూ. మొదటి పాట మేము వినేసాం అండ్ అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. అందరికీ నమస్కారం అండి, చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఇంత పెద్ద బ్యానర్లో నేను ఈ ఫుల్ సినిమా జేమ్స్ బాండ్. యాక్చువల్లీ అనిల్ సుంకర్ గారితో నేను యాక్షన్ 3D ముందు చేశానండి, దాంట్లో 2 సాంగ్స్ చేశాను. అది నా సౌండ్ అంతా నాకు నమ్మి ఫుల్ ఇంత పెద్ద మూవీ, ఇంత బడ్జెట్ మూవీ నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసుకోవాలి, అద్భుతమైనటువంటి ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి సాయి కార్తిక్ ఏమి అల్లరి చేశారో చూద్దాం. లెట్ మీ వెల్కమ్ టు యంగ్ హీరోస్ ఆన్ టు ద స్టేజ్. లెట్ మీ హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ ప్రిన్స్ అండ్ కమల్ కామరాజు గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడు మీరు రిలీజ్ చేయబోతున్నటువంటి సాంగ్, నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓ జానే జానా అనే సాంగ్ని రాహుల్ నాంబియర్ పాడారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు రచించారు. సాంగ్ లాంచ్ అనౌన్స్ చేయండి. సాంగ్ లాంచ్, నెక్స్ట్ సాంగ్ లాంచ్కి సిద్ధంగా ఉంది. ఈసారి వేదికపైకి రావాల్సిందిగా మా నానిగారిని కోరుతున్నాను. నాని స్ట్రైట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హియర్ కమ్స్ నాని ఆన్ ద స్టేజ్. అండ్ నానిగారితో పాటు శివబాలాజీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ యట్ అనదర్ హీరో నవీన్ చంద్ర గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ కెన్ యూ ఆల్సో హ్యావ్ శ్రవణ్ గారు ఆన్ టు ద స్టేజ్. ఈ సాంగ్ ఒక స్పెషాలిటీ ఉందండి, దీంట్లో నరేష్ పాడాడు అండ్ కరెక్ట్గా ఎంగేజ్మెంట్ అయిన నెక్స్ట్ డే పాడాడు. సో విన్న తర్వాత మాట్లాడతాను ప్లే. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్కి ఒకరోజు ముందు పాడాడు ఈ పాట, వద్దు వద్దు మ్యారేజ్ అనే పాట. అండ్ నాకు ఎంగేజ్మెంట్కి వెళ్ళిన వెంటనే చెప్పాడు ఈ సాంగ్తోనే స్టార్ట్ అయిందిరా నా లైఫ్ అని. సో మంచి కోయిన్సిడెన్స్. నేను లాస్ట్ అటెండ్ అయిన ఆడియో ఫంక్షన్ ఇదే హాల్లో, ఏటీవీ వారిదే, ఆహనా పెళ్ళంట. సో ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆహనా పెళ్ళంట కంటే చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ శ్రవణ్ గారు. వెల్,
ఇప్పటివరకు అందరూ అల్లరి చేసుకున్నారండి. పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని గ్యాంగ్ గ్యాంగ్ కిందకు వచ్చిన అల్లరి చేసుకున్నారు. ఇప్పుడు మీ అందరికీ అల్లరి చేసే అవకాశం ఇస్తున్నాను. అల్లరి నరేష్ గారిపై ఏవి మీ అందరి ముందుకు రాబోతోంది. హియర్ కమ్స్ ది ఏవి. చప్పట్లే కొట్టుకుంటారో, ఏళ్ళే వేసుకుంటారో, అల్లరే చేసుకుంటారో, హియర్ కమ్స్ ది ఏవి. ఇప్పుడు మనం అత్యంత ఇంపార్టెంట్ ఘట్టానికి వచ్చేసాం, ఆడియో రిలీజ్. మరి కాసేపట్లో వేదిక పైకి మా అతిథులు రాబోతున్నారు. సాయి కార్తీక్ అందించినటువంటి ఈ స్వరాల్ని మనందరికీ మార్కెట్లోకి అందజేయబోతున్నారు. బట్ బిఫోర్ దాట్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థకి పెద్ద దిక్కుగా ఉంటూ తన బ్లెస్సింగ్స్ని అందజేయడానికి ప్రతిసారి కూడా మన మాజీ ముఖ్యమంత్రి గారు అండ్ తమిళనాడు గవర్నర్ శ్రీ రోసయ్య గారు ప్రతిసారి ఇక్కడికి విచ్చేస్తూ ఉండేవారు. బట్ ఈసారి కొన్ని కారణాంతరాల వల్ల వారు ప్రత్యక్షంగా ఇక్కడికి రాలేకపోయారు. కానీ వారి యొక్క బ్లెస్సింగ్స్ని ఏవి రూపంలో మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ, ముఖ్యంగా అల్లరి నరేష్ అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. జేమ్స్ బాండ్ నేను కాదు, నా పెళ్ళం. ఈ టైటిల్ వింటుంటే చాలా హాస్యంగా ఉండేటట్టుగా కనపడుతుంది. ఏకే ఎంటర్టైనర్స్ నవ్వు వచ్చే సినిమాలు తీసి ఇదివరలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ పిక్చర్ కూడా జయప్రదమై ఇట్లాంటి పిక్చర్లు మరెన్నో ముందు ముందు ప్రొడ్యూస్ చేయడానికి వీలు కలిగే రకంగా ఈ పిక్చర్ కూడా ప్రజలు ఆదరించాలని కోరుతూ ఉన్నాను. నేను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడం సాధ్యం కాలేదు కాబట్టి ఈ నాలుగు మాటలు అప్పీల్ చేస్తూ ఉన్నాను. అల్లరి నరేష్తో పాటుగా ప్రొడ్యూసరు రామ్ బ్రహ్మం గారు, డైరెక్టర్ సాయి కిషోర్, ఏకే ఎంటర్టైనర్స్ బ్యానర్కు, దీనిలో ఉన్నటువంటి టెక్నీషియన్స్కి అందరికీ నా సంతోషపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వెల్ బాండ్, జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళం థియేట్రికల్ ట్రైలర్ మన ముందుకు రాబోతోంది. అండ్ ఈ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఇద్దరు దర్శకులకి ఆహ్వానం పలుకుతున్నాను. లెట్ మీ వెల్కమ్ దశరథ్ గారు అండ్ సంతోష్ శ్రీనివాస్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ వెల్కమ్ అండి. ముందుగా మీ ట్రైలర్ మాకు చూపించే ముందు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సంతోష్ శ్రీనివాస్ గారు. సాయి కిషోర్ నాకు చాలా 15 ఇయర్స్ నుంచి చాలా ఫ్రెండ్, కోడైరెక్టర్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. తన డైరెక్టర్ అవ్వాలని మేము ఎప్పటి నుంచి అన్న కళ ఈరోజు నెరవేరింది. థ్యాంక్స్ టు అనిల్ శంకర్ గారు ఈ అవకాశాన్ని తనకి ఇచ్చినందుకు, మా తరపు నుంచి మా ఫ్రెండ్స్ బృందం తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. నరేష్కి ఒక మంచి పెళ్లికానుగా అయ్యి ఇది సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. సో నవ్వుల విందుకి సిద్ధంగా ఉండండి. పాటల విందు పూర్తయింది. మరి ఇప్పుడు మనం వేదికపైకి ఆహ్వానించుకోబోతున్నాం ఈ సినిమాలోని ముఖ్య భూమిక పోషించినటువంటి వారిని. ముందు సాయి కార్తీక్ గారిని, సాయి కిషోర్ గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఐఎమ్ సారీ. సో కిషోర్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ ఫ్రెండ్ టు ఆల్ అండ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చేసి వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా మలిచి ఉంటారు. తన మీద చాలా మంది ఇండస్ట్రీలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. హియర్ కమ్స్ ది యంగ్ డైరెక్టర్ సాయి కిషోర్ మచ్చా గారు, వెల్కమ్ అండి. వెల్ నెక్స్ట్ వేదిక పైకి రాబోతున్నారు ఈ చిత్రానికి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ శ్రీ నరావుల దాము గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్రీ శంకర రామ్ బ్రహ్మం గారిని అండ్ అనిల్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ నేను కాదు నా పెళ్ళం అని మనకి ట్విస్ట్ ఇచ్చినటువంటి అందాల భామ సాక్షి చౌదరి గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హియర్ కమ్స్ ది బుల్లెట్. సో నవ్వడానికి సిద్ధంగా ఉండండి, చిటికలు వేయండి. హియర్ కమ్స్ ఆర్ అల్లరి నరేష్ గారు ఆన్ టు ది స్టేజ్. అరే ఇంత గట్టిగా చిటికలు మోగుతున్నాయా? అండ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చే అండ్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి ఇద్దరిని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీకాంత్ గారు, వెరీ లైవ్లీ అండ్ వార్మ్ హార్టెడ్ జెంటిల్మెన్, హియర్ కమ్స్ ఆర్ హీరో శ్రీకాంత్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి ఏటీవీకి, ఏకే ఎంటర్టైన్మెంట్స్కి, 14 రీల్స్కి శ్రేయోభిలాషి శ్రీను వైట్ల గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హియర్ కమ్స్ అన్ అమేజింగ్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు, ఆ స్పెషల్ గెస్ట్. అండ్ అలాగే కిషోర్ గరికపాటి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దిస్ ఇస్ ఆ కోర్ టీమ్, ది బుల్లెట్, కమ్ ఆన్. యా. నమస్కారం.
First of all, I would like to, you know, thank you, Anil sir, Kokishore sir, and Sai sir, for giving me such a wonderful opportunity and then believing in me that I could perform that much. So thanks a lot, sir. And Sai sir have put a lot of effort in me. So thank you for that. Andariki namaskaram andi. Munduga ee direction avakasam ichinatvanti Anil Sunkar gariki, Hero Naresh gariki థ్యాంక్స్ చెప్తున్నాను. జేమ్స్ బాండ్ సినిమా చాలా బాగొచ్చిందండి. సాయి కార్తీక్ గారు మంచి ఆడియో ఇచ్చారు, దానికి తగ్గట్టుగా లిరిక్స్ కూడా చాలా బాగొచ్చాయండి. తర్వాత ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే మా కెమెరామెన్ దాము గారు చాలా బాగా చేశారండి. ఫైట్స్ విజయ్ గారు, తర్వాత ఏటర్ వర్మ గారు అందరూ బాగా కోఆపరేట్ చేశారు. తర్వాత ఇందులో యాక్ట్ చేసినటువంటి నటీ నటులు అందరూ కూడా, నేను మొదటిసారి చేస్తున్నా అన్నట్టు ఎటువంటి ఇబ్బంది లేకుండా, నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా బాగా చేశారు, బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. యా, మొట్టమొదటి సీడీని శ్రీకాంత్ గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. నరేష్ గారు, సాక్షి గారు, సాయి కిషోర్ గారు ఇటు రండి. గిఫ్ట్ తీసుకొచ్చారండి, ఆ గిఫ్ట్ ఇప్పుడు వేదిక మీద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అల్లరి నరేష్ గారికి సందీప్ కిషన్ గారు అండ్ సుధీర్ గారు వేస్తున్నటువంటి గిఫ్ట్, ప్లీజ్ కమ్ సందీప్ గారు. ప్రొడక్షన్ హౌస్ కి కేవలం ఒక డైరెక్టర్ బయట డైరెక్టర్ మాత్రమే కాదు, శ్రేయోభిలాషి ఆప్త మిత్రులు. ముందు శ్రీను వైట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. అనిల్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకున్నాడు చాలా సినిమాల ద్వారా. నరేష్ తను చాలా చాలా హిట్స్ ఇచ్చాడు, ఆల్రెడీ తను ఏంటో హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. తను కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కామెడీ అంటే మన కామెడీ చేసేవాళ్ళ ఫేస్లో చిన్న అమాయకత్వం ఉండాలి. నరేష్లోని అమాయకత్వం వల్ల కామెడీ అంత బాగా వర్కౌట్ అవుతుందని అనుకుంటుంటాను. మరి రియల్గా అమాయకుడో కాదో తెలియదు, కానీ ఫేస్లో మాత్రం అమాయకత్వం ఉంటుంది. సినిమా చాలా పెద్ద హిట్టే. అనిల్కి మంచి డబ్బులు రావాలి, సాయి డైరెక్టర్గా నిలబడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నరేష్ గారు మాట్లాడాలి ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన నా ఫ్రెండ్స్ కానివ్వండి, అలాగే డైరెక్టర్స్, అలాగే టెక్నీషియన్స్, అందరికీ గెస్ట్గా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇందాక అనిల్ గారు చెప్పినట్టు డెఫినెట్గా అంటే ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసామండి ఈ సినిమా ప్రీ లుక్ అని. ఇంకా టైటిల్ అనుకోలేదు ఎప్పటికంటే, రెండు మూడు రకాల టైటిల్స్ అనుకుంటున్నాం, ఏ టైటిల్ పెడదాం అని మేమే ఇంకా ఇదిలో ఉంటే సార్ మంచిది ఉగాది రోజుని ఒక టైటిల్ మన ఫ్రీ లుక్ వితౌట్ టైటిల్ పెడదామండి నా ట్విట్టర్లో పెట్టమన్నారు. ట్విట్టర్లో పెట్టిన తర్వాత అందరూ నరేష్ పెళ్ళి అయిపోయిందంటే ఎవరినో చేసేసుకున్నాడంట అని. సో ఇది నేను ఫోన్ చేసి చెప్పా సార్, ఇలాగా ఏమి టైటిల్ లేకుండా పెట్టలేదు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ కనీసం ఏమీ పెట్టలేదు, ఏంటంటే పర్లేదమ్మా ఈ న్యూస్ త్వరగా ఇదవుతుంది అన్నారు. సో అలాగే ఆయన చెప్పినట్టు అయింది. అండ్ డెఫినెట్గా అంటే ఆయన చెప్పినట్టు అంటే ముందు మ్యారేజ్ అనేది ఇప్పుడు ఫిక్స్ అయింది అంతా ఓకే, బట్ ఒక చిన్న టెన్షన్ ఉంటుందండి హిట్ కొట్టాలి డెఫినెట్గాని. సో అనిల్ గారు ఇలాగ నా మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటే నీకు ఎందుకు మా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తానని చెప్పారు. సో ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఇది మూడో సినిమా అండి, నేను అనిల్ గారు కిషోర్ గారు అంటే మీ ఏకే ఎంటర్టైన్మెంట్స్లో నాది మూడో సినిమా. అండ్ ఐమ్ వెరీ కంఫర్టబుల్ అంటే నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈవీవీ సినిమా బ్యానర్లో చేయటం కంటే నాకు ఈ బ్యానర్లో చాలా, ఎందుకంటే ఏదైనా ఓపెన్గా చెప్పేయచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఇది బాగుంది బాగాలేదు అని. అండ్ కాంప్రమైజ్ అవ్వని ప్రొడ్యూసర్స్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ముందు సాయి కిషోర్ గారు చాలా అదృష్టవంతుడని చెప్పాలి, ఎందుకంటే వీరుపోట్ల గారు ఫస్ట్ సినిమా, అలాగే వీరభద్రం చౌదరి గారు ఫస్ట్ సినిమా, అలాగే సాయి కిషోర్ గారు. సో ఎప్పుడైతే ఒక డైరెక్టర్కి కొత్త డైరెక్టర్కి వచ్చినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ కానివ్వండి, ఇంతే బడ్జెట్ ఇందులో తీసేయండి, ఇలా ఇంతే టైం, ఏ రోజు రిస్ట్రిక్ట్ చేయకుండా పర్లేదు బాగా రావాలి, క్వాలిటీ బాగా రావాలి అని ప్రతిదీ అనిల్ గారు కానివ్వండి, కిషోర్ గారు కానివ్వండి, అన్ని అనుకుని ఫైట్స్ ఎలా ఉండాలి అంటే అన్ని పక్కాగా ప్లాన్ చేసి చేశారు. సో వాట్ ఎవర్ ఆల్ అంటే నాకు తెలిసి ఇట్స్ మోర్ దెన్ ఒక పర్సన్ ఇది కాకుండా అండి, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ ఆఫ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్. సో ఐమ్ వెరీ ప్రౌడ్, ఐఎమ్ అ ఫ్యామిలీ ఆఫ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్. సో ఇది నా సినిమా, ఇది నేను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో నాకు అంత గర్వంగా ఉంది అండ్ డెఫినెట్గా మంచి బ్లాక్ బస్టర్ వస్తుందని. అండ్ కమింగ్ టు సాక్షి చౌదరి, నన్ను తలదించుకునే హీరోయిన్ చాలామంది పనిచేశాను కానీ ఫస్ట్ టైం నన్ను తలెత్తుకునేలా చేస్తుంది.
సాక్షి, ఎందుకంటే షీస్ యాస్ టాల్ అస్ మీ. సో అంటే ఇందాక అనిల్ గారు చెప్పినట్టు మాకు ఫస్ట్ నుంచి ఒక హీరోయిన్ కావాలి, బాగుండాలి, చూడటానికి డాన్ లాగా ఉండాలి, బట్ అటు గ్లామరస్గా ఉండాలి, రెండు క్యారీ చేయాలని. సో తను అంటే నాకంటే ఎక్కువ కష్టపడింది ఈ సినిమాలో తను, ఎందుకు చెప్పాలంటే దాదాపు రెండు ఫైట్లు చేస్తుంది అప్పుడు అర్థమైంది. ఎందుకంటే 3 రోజులు రిహార్సల్ చేసుకుని హార్నెస్లు అప్పుడు చెప్పింది ఒకరోజు వచ్చి హీరోలు నిజంగా గ్రేట్ ఎంత కష్టపడతారని. సో ఐమ్ వెరీ హ్యాపీ లైక్ అంటే ద డెడికేటెడ్ అంటే అమ్మాయి అంత డెడికేటెడ్ నేను చూడలేదు. షీఈస్ ఆల్వేస్ ఆన్ టైమ్ అండ్ లైక్ ఎవెన్ ఎనీథింగ్ అంటే డాన్స్ కానివ్వండి. మొన్న ఈ మధ్యన ఒక సాంగ్ కూడా చేసాం, హెల్త్ బాగాలేదు అయినా కూడా షీఈస్ లైక్ నేను ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారు వచ్చి అడిగారు ఉద్దమ్మా రేపు చేద్దామంటే లేదు లేదంటే ఇవాళ ఫినిష్ చేద్దామని. సో షీఈస్ దాట్ అంటే నేను ఈ మధ్య కాలంలో పనిచేసిన అమ్మాయిలో వన్ ఆఫ్ ద హార్డ్ వర్కింగ్ గర్ల్. సో అండ్ అలాగే మా సాయి కిషోర్ గారు, ఆయన గురించి చెప్పాలంటే ఒక 2 గంటలు సరిపోదు ఎందుకంటే మా మీటింగే చాలా విచిత్రంగా జరిగింది పార్క్ హోటల్లో. దాని తర్వాత ఏం జరిగిందో చెప్పను నేను, ఎందుకంటే నాకు సాయి గారికి తెలిసేది. సో అంటే ఎప్పుడు ఒక కామెడీ సినిమా చేస్తున్నప్పుడు అంటే నాకు సెట్లో చాలా చిరాగ్గా ఉండకూడదు ఫస్ట్, ఎందుకంటే మనం చేసేదే కామెడీ సినిమా, మనం ఎంజాయ్ చేస్తూ మనం నవ్వుతూ అందరు నవ్వుతూ చేయాలి. సో అలాంటి ఎప్పుడు సాయి గారు ఇది ఏదంటే 12 ఇంటికైనా అది నైట్ 2 ఇంటికైనా పొద్దున 5 ఇంటికైనా ఆయన అలాగే ఓకేనండి బాగుందండి అంటే ఎప్పుడు ఆ స్మైల్ క్యారీ చేస్తూ వెరీ పాజిటివ్గా ఉంటుందండి. ఎప్పుడు ఇది బాగాలేదు, ఇది వద్దు, ఇలా చేద్దాం, ఇలా చేయండి అని ఇప్పుడు అరుపులు క్యాకులు అసిస్టెంట్ డైరెక్టర్ మీద. ఎందుకు ఫస్ట్ సినిమా చాలా టెన్షన్స్ ఉంటాయి, ఏమీ లేకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్గా చేశారు. సో అండ్ ఈ సినిమాలో చాలామంది నన్ను అడిగారు శ్రీను వైట్ల గారి దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి ఆయన మార్క్ ఏదైనా ఉంటుందంటే లేదు, డెఫినెట్గా సాయి గారు విల్ క్రియేట్ అ మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ సాయి గారు. సో లక్కీగా అంటే భద్రం తర్వాత మీరు. సో అదే సేమ్ బ్యానర్లో అహనాపల్లి అంటే కంటే పెద్ద హిట్ కొట్టాలనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. అండ్ సాయి కిషోర్ గారు, సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మాకు యాక్షన్లో 2 సాంగ్స్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి అంటే నాకు పైసా చేసినప్పుడు కానివ్వండి రెగ్యులర్గా వెళ్తూ ఆయన స్టూడియోకి వెళ్తూ వచ్చి అది జరుగుతూ ఉంది మాకు ఇంటరాక్షన్. అండ్ ఈ మధ్య కాలంలో ది బెస్ట్ అంటే కొంత నా ప్రీవియస్ సినిమాల నుంచి కొంత బ్యాడ్ వచ్చింది అంటే సాంగ్స్ సరిగ్గా లేవు అది ఇదని కేర్ తీసుకోవాలని. సో అలాంటిటప్పుడు ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని పెడితే బాగుంటుంది అనుకుంటే అప్పుడు వి కేమ్ అప్ విత్ సాయి కిషోర్, సాయి కార్తిక్ గారు. అండ్ హి హస్ డన్ ఎక్స్ట్రాడినరీ అంటే నాకు తెలిసి ఈ సినిమాలో 5 సాంగ్స్లో డెఫినెట్గా 3 సూపర్ హిట్ ఆల్బమ్స్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ అంటే సచ్ లవ్లీ మ్యూజిక్ సాయి గారు. అండ్ అగైన్ ఈ సినిమాలో ఎస్ఎల్ చాలామంది ఉన్నారండి, సాయి కార్తిక్, సాక్షి చౌదరి అండ్ సో అలాగే సాయి కిషోర్ గారు అండ్ ఎవ్రీథింగ్. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కోరుకుంటూ అందరూ మీ అభిమానాలు ఎప్పుడు ఉండాలి. ఈ సినిమా నాకు మా టీంలో ప్రతి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెరీ నైస్ అండి, గుండెలు మనసు విప్పి గుండె ధైర్యంతో మాట్లాడిన మీ ఆల్మోస్ట్ లాస్ట్ బట్ వన్ స్పీచ్ లో ఒకటి కదండి ఇది. లాస్ట్ వన్ ఏంటండి, పెళ్ళి అవుతుంది సెంట్రల్ జైలుకి వెళ్తాను నేను, ఇందాక నుంచి 2 వారాలు అయిపోతుంది సెంట్రల్ జైలుకి వెళ్ళాలి, చంచల్ కూడా వెళ్ళలేదండి, పెళ్లి చేసుకుంటున్నాను. సో అలాంటిది ఏమీ లేదు, ఇంకా డెఫినెట్ ఇంకా ఎక్కువ సినిమా చేయాలి. వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్ టు యు, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ అండి. ఏకే ఎంటర్టైన్మెంట్ తరపున విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఆ స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ PROs వంశీ అండ్ శేఖర్. థ్యాంక్ యూ.